గైస్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక బ్రాండ్ న్యూ కార్ ఉన్నాం. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ మారుతి సుజుకి బ్రెజా 2022. ఈ కార్ని నేను యాక్చువల్గా చూడడానికి వచ్చాను, లైక్ ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నాను. చాలా ఫీచర్స్ ఉన్నాయి పాదంతో కంపేర్ చేస్తే. సో పాదంలో బేసిక్గా ఎలాంటి ఫీచర్స్ ఎక్కువ లేకుండే, బయటకి చూడడానికి మంచి పెద్ద కనబడేది, బట్ లోపల అంత ఏం లేకుండే. కానీ ఇప్పుడు ఈ న్యూ మోడల్ వచ్చింది కదా, దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫీచర్స్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫీచర్స్ ఏంటంటే జస్ట్ అవుట్లైన్ చెప్తాను, దాని తర్వాత మీకు ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను. సో డీటెయిల్డ్ రివ్యూ మళ్ళీ నేను చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వెహికల్స్ కూడా బయటకి ఏం రావట్లేదు. సో ఒకసారి నాకు డీటెయిల్గా వెహికల్ నా దగ్గరకు వస్తే క్లీన్గా అసలు మారుతి సుజుకి బ్రెజ్జా ఎవరు కొనుక్కోవచ్చు, ఏంటి ఎవ్రీథింగ్ చెప్తాను. బట్ ఈ వీడియోలో మెయిన్ ఫీచర్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో బయటకు వెళ్దాం, బయటకు వెళ్ళి బయట చూసి దాని తర్వాత లోపల వచ్చి ఇంటర్వ్యూ చెప్తాను. సో లెట్స్ గెట్ అవుట్ సైడ్. అండ్ మీన్ వైల్, మీరు మన ఛానల్లో వీడియోలు ఫస్ట్ టైం చూసినా అన్నట్టు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లాట్ ఆఫ్ న్యూ కంటెంట్ ముందు ముందు వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. లెట్స్ గెట్ అవుట్ సైడ్, సీ ద ఫీచర్స్. సో దిస్ ఇస్ ద కార్ ఎక్స్టీరియర్. సో బయట నుండి చూస్తే మాత్రం చాలా పెద్దగా కనబడుతుంది, అంటే ఇంతకు ముందు తోటి చూసుకుంటే ఏంటంటే కొంచెం రెక్టాంగిల్ షేప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ ఫ్రంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కెమెరా వచ్చింది, చూస్తున్నారు. సో దీంట్లో బేసిక్గా 360 డిగ్రీ కెమెరా ఉంది. సో కార్ మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనబడే ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ డిఆర్ఎల్స్ కొత్తవి, ఈ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కొత్తవి, అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఇది ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ ఇవి. సో ఇది కూడా ఎల్ఈడి అన్నమాట. సో ఇది మీకు ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా ఉంది. సో సైడ్ ప్రొఫైల్ చూద్దాం. సైడ్ ప్రొఫైల్లో మీరు చూస్తే పాతదానికంటే ఇది ఏంటంటే ఇప్పుడు కొంచెం నీట్గా కనబడుతుంది. అండ్ మెయిన్ వైల్ ఈ అలాయ్ వీల్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇది 16-inch అలాయ్ వీల్స్ వస్తున్నాయి, స్పేర్ కూడా 16-inch వస్తుంది, కానీ అలాయ్ వీల్ మాత్రం రాదు. డిస్క్ బ్రేక్స్ ఓన్లీ ఇన్ ద ఫ్రంట్. ఇక్కడ మనకి ఈ క్లాడింగ్ మీద ఈ అడ్వెంచర్ కైండ్ ఆఫ్ ఈ సింబల్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కార్ ఓన్లీ మనకి పెట్రోల్ వేరియంట్లో మాత్రం వస్తుంది. సో డీజిల్స్ అనేది ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇంకా మీరు ఏది తీసుకున్నా కానీ పెట్రోల్లోనే మోడల్ అనేది చూస్ చేసుకోవాలి, లైక్ సింగిల్ టోనా డ్యూయల్ టోనా అనేది. సో ఫ్యూయల్ లిడ్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. సో రియర్ మీరు డిస్క్ రాలేదు నేను చెప్పినట్టు. అండ్ ఇక్కడ ఈ టెయిల్ ల్యాంప్స్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం మీకు రేంజ్ రోవర్ అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. రేంజ్ రోవర్లో కూడా కొంచెం రియర్ సైడ్ ఆ సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి దీంట్లో. సో ఇదంతా కూడా మీకు మెయిన్ టెయిల్ ల్యాంప్, ఇక్కడ మీకు ఫాగ్ ల్యాంప్ ఉంది, ప్లస్ ఏదేమైనా ఇండికేటర్స్. అండ్ ఇక్కడ కూడా మీకు కెమెరా ఉంది, చూసినారా ఇది. సో ఇన్నోబిట్ లోపల కూడా చూపిస్తాను. సెన్సార్స్ కూడా ఉన్నాయి, 4 సెన్సార్స్, 1, 2, 3, 4. సో పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, 4 సైడ్స్ కెమెరాస్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇది ఒక కెమెరా, సేమ్ అటొకటి, టోటల్ 4. అండ్ పైన మీకు సన్రూఫ్ కూడా ఉంది దీనికి. సో ఎక్స్టీరియర్లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ లైట్స్ కూడా మీకు ఆటోమేటిక్ అన్నమాట. సో నైట్ టైం కానీ ఆటోమేటిక్గా మీకు లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. డెఫినెట్లీ ఇంత ముందు కంటే చూస్తే మాత్రం ఇప్పుడు లుక్ అయితే బాగుంది. సో ఇప్పుడు ఇంటీరియర్లో చూస్తే మెయిన్ చేంజ్ అంతా కూడా ఇంటీరియర్లో ఉంది. సో ఇంత ముందు దానికంటే ఇప్పుడు ఇంటీరియర్ చూస్తే ఇది చాలా మంచిగా ఉంది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాట్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనబడేది మెయిన్ హెడ్సప్ డిస్ప్లే. సో ఈ ప్లేస్ ఉంది కదా ఇది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్, ఇక్కడ మీకు 4 లైక్ కెమెరాస్ వ్యూ, ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. అండ్ హెడ్లైట్ లెవెలర్, డోర్ ప్యానల్స్ దగ్గర అయితే మీకు ఆటో రోల్, ఆటో ఆఫ్ మాత్రం ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇచ్చిండ్రు. అండ్ ఎక్స్టర్నల్ ఓవర్హెడ్ కంట్రోల్, సెంట్రల్ లాకింగ్. డోర్స్ దగ్గర అయితే మనకి ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది, ఒకసారి ఆన్ చేద్దాం. సో ఇది మెయిన్ మనకి క్లస్టర్, అనలాగ్ టాకోమీటర్, సెంటర్లో చిన్న ఎల్సిడి ఉంది. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవి ఏమేమి ఉండదు అది కూడా చూపిస్తాను నేను. అండ్ రైట్ సైడ్ ఏమో టోటల్ స్పీడోమీటర్ ఉంది. లోపల స్క్రీన్ మీద మనకి ఇన్ఫర్మేషన్ టాగుల్ చేయడానికి మనకి ఈ స్టీరింగ్ మీద బటన్స్ ఏం రాలేదు, కానీ ఓల్డ్ స్కూల్ టైప్ మనకి స్టిక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ యాక్సలరేషన్ బ్రేక్ అనేది కదా, అంటే మనము ఇంకా మనం యాక్సలరేషన్ ఇచ్చామనుకోండి ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు నేను జనరల్గా యాక్సలరేషన్ నేను నార్మల్గా ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసినప్పుడు మనకు ఎంత యాక్సలరేషన్ ఇస్తున్నాము, ఒకవేళ హార్డ్ యాక్సలరేషన్ అనుకోండి మీకు బార్ అనేది పెద్ద వస్తుంది చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి చాలా పెద్ద వస్తుంది. సేమ్ కేస్ బ్రేక్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ ఫంకీ టైప్ ఆఫ్ వ్యూ అది. ఇంకోటి మీకు దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది, అంటే మీకు ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ అలాంటిది అదే కొంచెం లిటిల్ బిట్ ఫ్యూయల్ అనేది సేవ్ చేస్తుంది. ఇంకా ఇది కాకుండా యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ టైం ఉంది. అండ్ ఇది మనకి యాక్చువల్గా జీ మీటర్ లాంటిది, అంటే మన కార్ మోషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది సెంటర్లో ఒక బాల్ లాంటిది వస్తుంది, అది చేంజ్ అవుతుంటుంది అన్నమాట. ఇది కాకుండా పవర్ టార్ ఫిగర్స్, మనకి ఇంజన్ ఆన్ ఉన్నప్పుడు ఆ పవర్ టార్ ఫిగర్స్ ఎంత ఇస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇదంతా కూడా దీంట్లో ఉంది. అండ్ ఇది కాకుండా హెడ్సప్ డిస్ప్లే ఉంది, సో ఆన్ చేద్దాం. సో ఇది ఆన్ చేయాలంటే యాక్చువల్లీ మీకు కార్ అనేది ఆన్ ఉండాలి. సో ఇది ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ అనేది మొత్తం ఇక్కడ వస్తుంది. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం.
సో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ స్క్రీన్ వచ్చింది కదా, ఇది మెయిన్ హెడ్సప్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పొజిషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను కొంచెం జూమ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, స్పీడ్ అండ్ టైం ఈ రెండు కనబడుతుంది. నా యాక్సలరేషన్ మనకి రివ్ కౌంటర్ అది కూడా మీకు దీంతో తెలుస్తుంది. ఇది యాక్చువల్ మెయిన్ హెడ్సప్ డిస్ప్లే. అండ్ ఇది కాకుండా ఇప్పుడు సెంటర్లో చూస్తే మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది. ఈ స్క్రీన్ అనేది కొత్తది, ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ ప్లేస్లో వచ్చేది, ఇప్పుడు ఇక్కడ వచ్చింది. లుక్స్ గుడ్, ఇంతకుముందు కంటే చాలా బెటరే ఉంది. లైక్ మీకు కనెక్టివిటీ ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ కింద చూసుకుంటే ఏసీ ఇక్కడ వచ్చింది, ఇంతకుముందు పైన వచ్చేది. ఇది మీకు ఏసీ కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసీ ఉంది, మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, 5-speed ట్రాన్స్మిషన్, మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ సీట్స్లో వెంటిలేటెడ్ సీట్స్ రావట్లేదు, మీకు ఇన్ఎమినేట్ ప్రైస్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ గ్లో బాక్స్లో కూలింగ్ ఫంక్షన్ ఉంది. అండ్ పైన చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ సన్ రూఫ్ అనమాట. సో ఈ సన్ రూఫ్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది కూడా యాంటీ పించ్, సడన్గా చేయమని బెటర్ అనుకోండి, మీకు టోటల్ క్లోజ్ కాదు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, జస్ట్ లైక్ యాంటీ పించ్ ఫంక్షన్ అనమాట. సన్ రూఫ్ వచ్చింది. అండ్ ఇది మీకు ఆటోమేటిక్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, లైట్ దీని మీద పడగానే ఆటోమేటిక్గా ఇది డిమ్ అయిపోతుంటుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ ఐఆర్విఎం అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్. నేను ఇందాక చూసినట్టు వైపర్స్ మాత్రం మీకు మాన్యువల్ ఉంది, లైక్ మీరు మాన్యువల్ కంట్రోల్ చేసుకోవాలి, ఫాస్ట్ కానీ స్లో కానీ మీరు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. ఈ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కొంచెం తక్కువనే ఉంది, బట్ ఓకే. మీకు రియర్ ఏసీ కూడా ఉంది. ఈ ప్లేస్లో మీకు అంబియంట్ లైటింగ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ 4 డోర్స్లో కూడా ఈ లైటింగ్ వస్తుంది. సో టాప్ ట్రిమ్స్ తీసుకుంటే మాత్రం మీకు ఇలాంటి ఫీచర్ వస్తుంది. అండ్ ట్వీటర్స్ ఏమో అక్కడ ఉన్నాయి, మీకు 4 డోర్స్కి 4 స్పీకర్స్ అండ్ ముందు ట్వీటర్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మీకు టోటల్ టాప్ అండ్ తీసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో. సో ఇది మీకు మెయిన్ ఇంటీరియర్ డాష్బోర్డ్ అనమాట. సో ఇంటీరియర్లో ఫీచర్స్ చూసారు కదా, ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి పాత దాంతో కంపేర్ చేసుకుంటే. పాత దాంట్లో ఇవన్నీ అసలు ఏం లేకుండే, ఇట్స్ లైక్ బయటకి చూడడానికి పెద్ద కనబడేది, లోపల మాత్రం ఏం లేదు. కానీ ఇప్పుడు లోపలలో మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసిండు. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి బలెనో ఉంది కదా, సో ఆ బలెనోలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు దీంట్లో వచ్చాయనమాట. సో లిటిల్ బిట్ ఒక వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తే బాగుండు, బికాజ్ ప్రైస్ పాయింట్ అనేది ఉంది. సో ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ ఏమో మీకు లైక్ 11,50,000 స్టార్ట్ అవుతుంది, అండ్ టాప్ వచ్చేసరికి 15,50,000 దాకా వెళ్తుంది. సో నేను చెప్పేది అప్రాక్సిమేట్ ప్రైజెస్, మీరు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఏదైనా షోరూమ్కి వెళ్తే మీకు వాళ్ళు క్లియర్ చెప్తారు. ఒకవేళ మీరు ఆటోమేటిక్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్లో మీకు 1650 వరకు వెళ్తుంది. ప్రైస్ చూసుకుంటే లిటిల్ బిట్ ఎక్కువనే ఉంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ కానీ వేరే కాంపిటీటర్లు చూసుకుంటే. కానీ మీరు ఎవరైనా కానీ మారుతి సుజుకి కారే కావాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు దీనికి రావాల్సిందే. సో డీటెయిల్గా నేను రివ్యూ చేస్తాను. సో ఇప్పుడు జస్ట్ ఒక ఫస్ట్ లుక్ లాగా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి చూపించడం కోసం మీకు వీడియో చేశాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈరోజు చూసిన ఈ కార్లో ఎలాంటి ఫీచర్స్ మీకు మంచి అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. సో డూ ఫాలో, స్టే కనెక్టెడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికి బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ అవుట్.